హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇస్ వెల్ అను ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చావడాయి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీన్ని రిబ్బన్ ఫిష్ బెల్ట్ ఫిష్ అని కూడా పిలుస్తారు బాగా క్లీన్ చేసుకోవాలి బయటంతా పోయేంత వరకు క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తాయి వన్ కేజీ రిబ్బన్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చింతపండును నానబెట్టుకోవాలి ఫస్ట్గా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక నాన్ వెజ్ చేయడానికి ఏమైతే కావాలో అవి ఉంటే సరిపోతాయి ఉప్పు కారం ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఆ ముక్కలను శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఫిష్లో యాడ్ చేసుకోండి తరువాత ఒకటున్నర టేబుల్ స్పూను సాల్ట్ను వేసుకోండి ఇంట్లో కళ్ళు ఉప్పు లేకపోతే మీకు రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూను కళ్ళు ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కారం కారం ఈ ఫిష్లో కారం ఎక్కువగా లేకపోతే మనకి గ్రేవీ అనేది చిక్కపడదు పల్చగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకోవాలి రెండున్నర స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి రెండున్నర స్పూన్లు వేసుకున్నాను పచ్చిమిర్చి లేనట్లయితే మూడు స్పూన్ల కారం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలిగిప్పుకోవాలి తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని ఈ స్పూన్తో మూడు స్పూన్ల ఆయిల్ని నేను వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా అన్నిటికీ కలిసేలా మరలా కలిగి తిప్పుకోవాలి స్పూన్ పెట్టకుండా ఇలాగా బౌల్ని పైకి అనుకుంటూ కలిగి తిప్పుకోవాలి దీనిలో నానబెట్టిన చింతపండు రసాన్ని కలుపుకోవాలి చింతపండును ముందుగా కడిగి కడిగిన తర్వాత నానబెట్టుకొని ఇది మొత్తం చింతపండు గిన్నెలో పడకుండా స్క్వీజ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి ఇంకొక గ్లాస్ను వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా ముక్కలు మునిగేంత వరకు పులుసు పోసుకోవాలి ఇవి వాటర్లో బాగా ఉడికిపోయిన తర్వాత మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ అన్నీ ఇంకిపోతాయి ముందుగా వేసిన కారం ఆయిల్ గిన్నె అడుగున అంటుకొని ఉంటుంది అని ఏమైనా డౌట్గా ఉంటే గిన్నె మారుతుంది కాబట్టి చిన్న స్పూన్ తీసుకొని పీసెస్ డ్యామేజ్ అవ్వకుండా చిన్నగా తిప్పుకొని తర్వాత స్టవ్ అంటించుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇంటిలో ఉన్న పర్సన్ క్వాంటిటీని బట్టి మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా ఇబ్బంది లేదు చింతపండు రసం ఎక్కువగానే వేసుకున్నాం కారం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది పలుచుగా ఏం రాదు వాటర్ వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను యాడ్ చేసుకోండి తక్కువ కావాలి అనుకుంటే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొత్తిమీర యూజ్ చేయట్లేదు కొంతమందికి ఫిష్ కర్రీలో కొత్తిమీర అంత మంచి ఫ్లేవర్ అనిపించదు కాబట్టి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి చూడండి గ్రేవీ బాగా చిక్కబడటం స్టార్ట్ అయ్యింది ఇలా కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువగా పోసాం కదా ఎక్కువ ఫ్లేమ్లో ఉడికిస్తే బాగుంటుంది స్పూన్ పెట్టడానికి ఉండదు కాబట్టి అడుగు మాడకుండా ఒకసారి తిప్పుకొని పెట్టుకోవాలి పీసెస్ పాడవకుండా అలా గిన్నెని తిప్పుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలనుకున్న వాళ్ళు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవట్లేదు కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ రిబ్బన్ ఫిష్ కర్రీ చాలా బాగుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై